కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వర నగర పంచాయతీలో ఉన్న సిబిఎం చర్చిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నగర పంచాయతీలో ఉన్న సుమారు 54 చర్చలకు సంబంధించిన పలువురు పాస్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్లు బిషప్ జోసెఫ్ ఆండ్రూస్, ఏవీవీ ప్రసాద్ రెడ్డి, ఆనంద్ పాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మైనారిటీ వర్గాల వారికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నా ప్రతిపాడు నియోజకవర్గంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుందని వాపోయారు. ఏలేశ్వర నగర పంచాయతీలో కోఆప్సన్ మెంబర్ క్రిస్టియన్ మైనారిటీ వర్గాల వారికి ఇవ్వకపోవడం ఏంటని అధికారులపై మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమం చేయడంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏలేశ్వర నగర పంచాయతీలో క్రిస్టియన్ మైనారిటీ వర్గాల వారికి కమ్యూనిటీ హాల్ ఇప్పటికీ కూడా కేటాయించకపోవడం తమని అణగద్రొక్కే ప్రయత్నమే అని వాపోయారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఫిలిప్, ఆనంద్ కుమార్, సమీయలు, రమేష్, నెల్సన్ రావులతో పాటు తదితరులు పాస్టర్లు పాల్గొన్నారు. రద్దు చేసి మరి దాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ మీద దాడులు చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. దయచేసి మేము మీడియా ద్వారా ప్రతి వారికి విన్నవించుకున్నది ఏంటంటే, మేము ఎస్సీ అయినప్పటికీ మరి మతం మారినంత మాత్రాన మాకు హోదా మారిపోలేదు. దయచేసి మాకు ఎస్సీ హోదా కల్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా మరి మైనార్టీల మీద ఎక్కువ దృష్టి పెట్టి మరి వారికి ఎన్నో రాయితీలు ఇస్తామని వారు చెప్తున్నప్పటికీ మరి మా ప్రతిపాడు నియోజకవర్గంలో మాకు ఏలేశ్వరములు అన్ని కమ్యూనిటీలు వారికి కమ్యూనిటీ బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ఏలేశ్వరములు క్రిస్టియన్ మైనార్టీ బిల్డింగ్ ఇంతవరకు ఇవ్వలేదు ఇన్ని సంవత్సరాలైనా. మరియు కొన్ని చోట్ల బరియల్స్ చాలా కష్టంగా ఉన్నాయి, సమాధుల దొడ్లు కూడా కొరతగా ఉన్నాయి. కనుక ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజానాయకుల దృష్టికి చాలాసార్లు తీసుకువెళ్ళాం, కానీ ఎవరునూ దాన్ని పట్టించుకోకుండా ప్రక్కదోవను పెడుతున్నారు. దయించి మనవి ఏంటంటే, ప్రభుత్వ అధికారులు ప్రజానాయకులకు మా విన్నపం ఏమిటంటే, మా యొక్క మైనార్టీకి సంబంధించిన వారందరికీ అంటే క్రిస్టియన్ మైనార్టీస్ అంటే 5 వర్గాలు అందులో చేరి ఉంటాయి, కానీ ప్రస్తుతం ఏలాశ్రమలో ఉన్న మైనార్టీ క్రైస్తవ మైనార్టీ వర్గాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎంత అన్యాయం అంటే, మున్సిపాలిటీ నగరం మున్సిపాలిటీలో కోఆప్షన్ నెంబర్ ఇవ్వాల్సి ఉండగా వేరే వర్గాలకు ఇచ్చి క్రైస్తవులు మోసం చేశారు. అదే 40 సంవత్సరాలు పట్టించి ఈ యొక్క మైనార్టీ వర్గాలను అణచివేతకు గురవుతున్నారు. ఒకటి, బర్లీ గ్రౌండ్ లేదు, ఎవరైనా చనిపోతే వారిని సమాధి చేసుకునే అవకాశాలు లేకుండా పోయాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం. దాంతోపాటు ప్రతి వర్గానికి ఒక కమిటీ హాలు ఎరేంజ్ చేశారు.